ఏ బుజ్జమ్మా, ఆకలిస్తుంది, తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అర్థం కాదా నీకు? ఏంటి, ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు? ఏ కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి. సరే సారీ. ఎన్ని రోజులు అనిపించలేదా? సరే సారీ. ఏయ్ సారీ చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, కాళ్ళు పట్టుకోండి. ఏయ్ దా ఉత్తులు. ఏయ్ కాళ్ళకు తగిలిందా? సారీ. సరిపోయిందా? హలో, ఈ పాత సినిమాలన్నీ వద్దులే కానీ కాళ్ళు పట్టుకో. సరే బుజ్జమ్మా, సారీ, దయచేసి నన్ను క్షమించు. ఏ కాళ్ళు పట్టుకున్నానే, సారీ కూడా చెప్పాను, పాపం అనిపించట్లేదు, ప్లీజ్ కమ్ ఆన్. ఏంటి ఏంటి, యు ఆర్ అండర్ అరెస్ట్. తను కాల్చింది చిన్నపిల్లాండి సార్, వాడి వయసు 17 సంవత్సరాలు. వాడు ఈరోజు చచ్చుంటే ఈ కేసు లేదు, కమిషన్ లేదు. వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అనుకుగా మార్చుకుంటున్నారు సార్, ఇది న్యాయంగా ఉందా? సరే మేడం, అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకుంటాం? దానికే కదా ఈ కమిషన్ వేసింది. ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఇది దొంగ సాక్ష్యమే అయి ఉంటుంది. మేడం, ఇదంతా దొంగ సాక్ష్యమని ఎలా అనుకుంటున్నారు? మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం, నిజమో అబద్ధమో విచారణ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను, మీకు ఈ కమిషన్ లో ఇష్టం ఉంటే ఉండండి, లేదంటారా నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి. రండి సార్, మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి. ఓకే సార్. ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఈయన అబద్ధం చెప్తున్నారు సార్, దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా, ఇక మీరే చూసుకోండి ఈ కేసుని. నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా, మీరు తీరిగ్గా ఒక్కొక్కళ్ళు ఎంక్వైరీ చేయండి. సార్ రండి సార్. ఏమయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇలా కూర్చోండి సార్. ఇదిగో ఏం జరిగిందయ్యా, నాకేం తెలియదు అనుకోకు. కమిషన్ లో ఎందుకు అబద్ధం చెప్పావు సార్? ఏంటి సార్? ఇదిగో ఏదో చెప్పా, నువ్వు చెప్పేది అబద్ధం అని కనుక్కోలేనంత పిచ్చోడువా, మర్యాదగా చెప్తావా లేదంటే లోపలైనా? సార్ జరిగిందంతా చెప్తాను సార్, నేనే సార్ గన్లో మ్యాగజైన్ మారుతాను ట్రై చేశాను సార్, ఇదంతా చెప్పాలని అనుకున్నాను సార్. ఇంతలో పెద్ద మనుషులు నా కూతుర్ని తీసుకెళ్లారు సార్. బావా, నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం కదా, లేపేద్దామా? నువ్వు నేను ఇలా చెప్పాను కాబట్టి నా కూతురు వదిలేశారు, నా కూతురే నాకు ముఖ్యం సార్. దయచేసి ఎవరు సార్ ఆ పెద్ద ఆయన? ఆయన మీద కేసులు మొత్తం రీ ఇన్వెస్టిగేషన్ చేయండి, డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి. ఇదిగో ఎందుకని మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు? మేమేం చేసాం? పోలీసుడు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏ అమ్మాయిని సార్? మరీ తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా ఏంటి? ఏం లేదయ్యా, మిమ్మల్ని తొందరపడొద్దని ఆ రోజు చెప్పాను కదా, ఆ కానిస్టేబుల్ వచ్చి నేనే డబ్బిని మార్చానన్నా ఎవరు నమ్మేవాడు కాదు. ఇంతలో అనవసరంగా అమ్మాయిని. ఏ అమ్మాయిని? అయితే నువ్వు చేయలేదా సార్?
మీరేంటి సార్ ఎప్పుడు చూసినా నన్ను ఏమనిస్తారు? మా వైపు చెప్పకుండా ఏమైనా చేస్తానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటున్నారు మీరు, ఎందుకు చేస్తా చెప్పండి. భద్రంగా వదిలేశారా? వదిలేశాను సార్, అలా బస్ స్టాండ్ దగ్గర రెండు రౌండ్లు వేసి వదిలేశాను. సరే మీరు వెళ్ళండి. అలాగే ఉంటాను సార్. సూపర్ ఐడియా సార్. ఆ మధుసూదన్ గారు నిజం చెప్పినా ఈ కమిషన్ వాళ్ళు ఏదో తిరకాసు చేసి ఉంటారు, కానీ వాడి కూతుర్ని కిడ్నాప్ చేసి ఒకే దెబ్బకి రెండు పెట్టాలని పడేశారు. పెద్ద అయినా దొరికిపోయాడు, మనకి ఫేవర్ జరిగింది సార్. కానీ ఇదంతా వాళ్ళకి సరిపోదు, వాళ్ళని ఇంకేదో చేయాలి సార్. పోలీసు వాళ్ళతోనే పెట్టుకుంటారా? ఏయ్, అంత ఆలోచించాల్సిన అవసరం లేదురా, నాకు ఉద్యోగం రాని చెప్తా. మీరు పనిచేయండి, మండే డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి వచ్చేయండి. అక్కడికి ఇలా ఇవ్వండి సార్, ఇదిగో సేతుపతి, నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, మండే వచ్చేటప్పుడు షేవ్ చేసుకుంటరా. పెట్టా, ఊరికే వాగుతా ఉంటారు ఎందుకో? వాడి మీద అసలు దయ చూపించదు మావయ్య, యూనిఫామ్ లేకపోతే ఇలా ఆడుతున్నాడు. రేపు డ్యూటీ ఎక్కాడా ఇక మన పని అయిపోయినట్టే. వాడు ప్లాన్ చేసేలోపు మనమే ఏదో చేయాలి మావయ్య. వాడి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి, అది నేను చేస్తాను. వాడికి రూపురేఖలే లేకుండా చేస్తాను. చేసేరా పట్టుకోరా. యాసిడ్ పడిందా? ఇడియట్, ముందు బండి దిగు. ఏం పర్లేదు సార్, చూసుకో. ఏ దిగరా, ఆటో ఆగాగు. ఏయ్ బండి దిగు, ముందు దిగరా సార్. ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను సార్. ఆటో ఆటో ఆగు, ముందు హాస్పిటల్. మీరు జాగ్రత్త సార్, చూసుకుంటాను. వెళ్ళు, కాల్ చేయి. అలాగే సార్. చెప్పవే. ఏంటి చుట్టూ మనుషులు ఉన్నారండి? భయపడద్దు, నీకేం కాదు, భయపడద్దు. నీకేం కాదు, నేను వస్తున్నాను. సరేనా? లోపలికి వస్తున్నారు. చాలా భయం వేస్తుందండి. భయపడద్దు, పిల్లలు భయపడతారు. ముందు పిల్లల్ని తీసుకుని బెడ్రూమ్కి వెళ్ళు. ఏం కాదు, నీకేం కాదు, నేను పక్కనే ఉన్నాను. ఇవ్వమని చెప్పానా? మహే, భయపడుతున్నావా? లేదు నాన్న, నాన్న చెప్పేది విను. సరేనా? సరే నాన్న. అమ్మకొని మహేష్ ఇక్కడికి వెళ్తున్నాడు. నెక్స్ట్ 10 నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు. భయపడకుండా నేను చెప్పినట్టు. ఫోన్ తీసుకెళ్లి వాళ్లకు వినిపించే చోట నించోని నేను చెప్పింది చెప్పు. ఒక్క నిమిషం, వెళ్తున్నాను.
ట్రై. ఏమండి ఇలా రండి, పాపతో ఏంటి ఆటలు, రండి. మహేష్ ఎంత అల్లరి చేస్తున్నాడో ఒకసారి చూడండి, త్వరగా రండి. వాడలేకడికి ఏమండి, త్వరగా రండి, నేనేం చేయలేకపోతున్నాను, రండి. చెప్పనా, వాడు ఇంట్లో ఉన్నాడురా. ఎవరన్నా చేసుకోడరా, ఛాన్స్ లేదన్నా, వాడిక్కడే ఉన్నాడు. వాడి భార్యతో మాట్లాడుతున్నాడు రా. ఇప్పుడే మమ్మల్ని తరుగుకుంటూ వచ్చాడన్నా, అక్కడ ఉండే ఛాన్స్ లేదన్నా. ఒరే తిక్కలోడా, చూడండి భయంగా ఉంది. వాళ్ళు అప్పుడే వెళ్లారు, నేను ఇంట్లో లేనన్న విషయం తెలుసుకుని మళ్ళీ వస్తాను. నాకు భయం వేస్తుందండి. ఇక్కడే ఉన్నాడురా. అయ్యో నేను చెప్పేది నిజమన్నా, అక్కడికి వచ్చే ఛాన్స్ లేదన్నా. కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మా అన్నా, నా మాట నిజం నమ్మన్నా. పెట్టుకో, నాటకాలాడుతుందా, తలుపు పగలగొట్టండి. అతనే నాటకాలా? అయ్యో కొడుతున్నారు, తలుపు కొడుతున్నారు. సరే సరే, కొట్రా కొట్టో, గట్టి కొట్రా. నేను నీతోనే ఉన్నాను, నీకేం కాదు. ఇది కూడా వెళ్ళగొట్టండిరా. భయపడద్దు, నీ ఫేస్ లో భయాన్ని చూపించద్దు. ఏ పక్కకెళ్ళు అన్నా, నువ్వు రానా. ఏమండి ఏమండి, రండి ఒకసారి, ఇలా రండి. బాబు బాగా అలర చేస్తున్నాడు. ఈ డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఫోన్లో ఎవరో నీ మొగుడేనా? ఏయ్ శేషో, నీ పెళ్ళం పెట్టలు సరిపోవటం నువ్వు వినాలా? ఏయ్ మహేష్ వచ్చాడా? లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. మహేష్ గట్టిగా పట్టుకొని పైకి కాల్చరా. ముందుకేసిన వాళ్ళకు గురి పెట్టి కాల్చరా. నీ మూడు వస్తే చెప్పు. ఏ పది నిమిషాల్లో వస్తారంటే నువ్వే చెప్పేసి. ఆట్లదు, ఏమైందిరా మావయ్య? పని అవ్వలేదు మావయ్య. నీకు పని అప్పగించాను చూడు, పనికి మాలినోడా. వదిలేసావేంట్రా, వాడికి ఉద్యోగం దొరకకూడదు. వాడు కాల్చున్నాడు, హాస్పిటల్లోనే ఉన్నాడా? ఏసేంట్రా, ఏసేంట్రా వాడిని? అలాగే నేను ఇంటికి వెళ్లే లోపు వాడిని ఏసేసావనే న్యూస్ రావాలి నాకు. సరే మావయ్య, ఏసేంట్రా పోయే ఉండ్రా. మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు, వెళ్ళిపోండిరా, నేను చూసుకుంటాను. ఎక్కడున్నారా? జాగ్రత్తరా, అందరూ నిద్రలేస్తారు. రేయ్ శేషురా, బుజ్జమ్మ తినేసావా? పిల్లలు పడుకున్నారా? సరే, రేయ్ నేను ఇంతకు ముందే చెప్పాను నీకు, సీరియస్ గా చూడకు నవ్వొస్తుంది అని. వాడి సంగతి చూడరా. అరిస్తే పొడుస్తా సార్, రావద్దు. వచ్చారంటే పొడిచేస్తాను.
దానికి నాకు సంబంధం లేదు సార్, వస్తే పొడుస్తా. వెళ్ళిపోండి సార్. నీ చెయ్యి వణుకుతుంది చూసుకో. సైలెంట్ గా వెళ్ళిపోతే నిన్ను వదిలిపెట్టేస్తాను. పోరా. ఏం కాదు, ఏం కాదు, నేనున్నాను, నేనున్నాను, నేను చూసుకుంటాను. నీకేం కాదు, నీకేం కాదు. రండి రండి, త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి వచ్చిన విషయం నిజమేనా? ఇన్స్పెక్టర్ శేషు గారే మిమ్మల్ని కాల్చారా? ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్ళిన మాట నిజమే. అందరూ ఆయనే కాల్చారని చెప్తున్నారు, కానీ ఆయన నన్ను కాల్చలేదు. ఆయన చేతిలో ఉన్న తుపాకీ కింద పడి దానంతట అదే పేలింది. ఆఖరికి నా ప్రాణాలు కాపాడింది కూడా ఆయనే. ఆయన మంచివారే, మేమే తెలియక ఏదో తప్పు చేశాం. ఎన్ని రోజులు మీరే కాల్చారని బాధపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి, గన్ను మీ చేతిలో లేదన్న విషయం వాడే చెప్తున్నాడు. లేదే, అది అబద్ధం. గన్ను నా చేతిలోనే ఉంది. నమస్కారం అయ్యా. హాస్పిటల్ నుంచి అబ్బాయి డిశ్చార్జ్ అయ్యా నాకు తెలుసు, చెప్పు. అది ఇప్పుడు శేషుయే చూసుకుంటున్నాడు. చాలా కోపంగా ఉన్నాడు మీ మీద. ఎప్పుడేం చేస్తాడో తెలియట్లేదు, అందుకే కొన్ని రోజులు సరెండర్ అయిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు, సైలెంట్ గా వెళ్ళిపోండి. మన సేఫ్టీకే చెప్తున్నాను. అయితే ఇద్దరు పోలీసుల్ని తగలబెట్టి ఇంకా బయట తిరుగుతుండా, ఆడు ఎన్ని వేసేలా వేసినా నన్నేం వేకలేడు. అది కాదయ్యా, ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని 2 రోజులు ముప్పతిప్పలు పెట్టాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పలేము, పైగా వాడు తిక్కలేడు. ఏమైనా చేయొచ్చు కదయ్యా, నేను చెప్పాల్సింది చెప్పానయ్యా, తర్వాత మీ ఇష్టం. ఏం చెప్తున్నావురా, నాతో పెట్టుకోవద్దురా.